మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎంటైగర్ ఎన్టీఆర్ ఓపెనింగ్స్ విషయంలో అల్టిమేట్ రికార్డు నమోదు చేసిన నైజాం ఏరియాలో జైలు అవకాశ సినిమా మరో హిస్టారికల్ మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. టోటల్ గా 30 కోట్ల క్రాస్ మార్కును నైజాం ఏరియాలో క్రాస్ చేసిన జైలు అవకాశ సినిమా జిఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ వలన 3.5 కోట్ల మేర నష్టపోగా ఓవరాల్ గా ఇప్పటి వరకు కలెక్షన్ల వివరాలు 16.8 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్లు సమాచారం. 30 కోట్ల మార్కును అధిగమించిన ఈ సినిమా ఇది వరకు ఎన్టీఆర్ కెరీర్ లో ఇక్కడ టాప్ లిస్ట్ లో ఉన్న జనతా గ్యారేజ్ నెలకొల్పిన 30.60 కోట్ల రికార్డును బ్రేక్ చేసి 31 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఒకవేళ జిఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ కనుక లేకపోతే ఈ పాటికే 20 కోట్ల క్లబ్ లో చేరే ఈ సినిమా జిఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ వలన 3.5 కోట్ల మేర నష్టపోయినట్లు సమాచారం. నైజాం ఏరియాలో ఓపెనింగ్స్ పరంగా అల్టిమేట్ రికార్డు నమోదు చేసిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మొదటి రోజు 5.5 కోట్లు, జైలు అవకాశ సినిమాతో మొదటి రోజు 5.05 కోట్లు నమోదు చేసి అల్టిమేట్ రికార్డు నమోదు చేశాడు. జనతా గ్యారేజ్ నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుండటంతో రాబోయే సినిమాలలో ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.